हाय एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल होम स्टाइल कुकिंग। ई रोज नेनु चेयबोतुन्न रेसिपी एंटंटे ब्रेड विथ चाकू। चाला टेस्टीगा क्रिस्पीगा उंटुंदी। एला चेयालो चूद्दाम फ्रेंड्स। इला ब्रेड तीसुकोनी आ ब्रेड नी गुंडंगा कट चेसुकोवाली। నేను అయితే 4 పీసెస్ లాగా చేసుకున్నాను, 4 to 8 చేసుకున్నాను। మీరు కూడా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు। ఒక్కో దానికి 2 పీసెస్ పడతాయి అన్నమాట। మీరు ఎన్ని చేసుకోవని తినాలనిపిస్తే అన్ని చేసుకోవచ్చు। అలానే ఇప్పుడు 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ దొరుకుతుంది కదా, అందులో 8 బైట్స్ ఉంటాయి। ఆ 1 బైట్ 2 పీసెస్ మధ్యలో పెట్టుకోవాలి। నెక్స్ట్ ఏంటంటే మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్తో ఈ బ్రెడ్ సర్కిల్స్ని తడుపుకోవాలి। మరి స్టిక్కీగా ఉంటాయి కాబట్టి అవి అతుక్కోవన్నమాట। కొంచెం మనం తడుపుకుంటే అవి అతుకుతాయి అన్నమాట। సో ఇలా తడుపుకోవాలి, ఇలా తడుపుకుంటే అవి అటాచ్ అయిపోతాయి। ఇప్పుడు ఇలా తడుపుకున్న బ్రెడ్ సర్కిల్స్ మధ్యలో చాకో బైట్ పెట్టాలి। చాకో బైట్ పెట్టి ప్రెస్ చేస్తూ ఉండాలి, అది కొంచెం స్టిక్ అయ్యేంత వరకు మనం ప్రెస్ చేస్తూనే ఉండాలి। ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఉండాలి। ప్రెస్ చేసిన తర్వాత అవి ఒక సైడ్కి పెట్టుకోవాలి 2 మినిట్స్। చూసారు కదా ఎలా చేశాను, ఇలా చేసుకొని పక్కకు ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి। ఆ ప్యాన్లో 1 స్పూన్ ఘీ వేసుకోవాలి। ఘీ వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న బ్రెడ్ సర్కిల్స్లో చాక్లెట్ పెట్టి చేసుకున్నాం కదా, వాటిని ఈ ఘీలో వేసి రోస్ట్ చేయాలన్నమాట। ఇలా రోస్ట్ చేసు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి। హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మాడిపోతుంది, సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం రోస్ట్ చేస్తూ ఉండాలి। ఇప్పుడు ఈ రోస్ట్ చేసుకున్న అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి। ఇంకా రెడీ అయిపోయిందండి నా రెసిపీ చూడండి, ట్రై చేయండి మీరు కూడా।
చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్ టైం తీసుకుంటే చూసారు కదా. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.